జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జూన్ నెలలో మాస ఫలాలు ద్వాదశ రాశుల వారికి పరిశీలించడానికి ప్రథమంగా జూన్ నెలలో గోచర గ్రహ స్థితిలో సంచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రథమంగా మేష రాశిలో రాహు శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. తదుపరి వృషభ రాశిలో రవి బుధుల సంచారం జరుగుతూ ఉంది. తులారాశిలో కేతు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శని భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో గురు శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ నెల 16వ తారీఖు నుంచి రవి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యనారాయణమూర్తి మారుతూ ఉన్నారు. అలానే 20వ తారీఖు నుంచి మేషరాశిలో ఉన్న శుక్ర భగవానుడు వృషభ రాశిలోకి మారుతూ ఉన్నాడు. అలానే ఈ నెల 28వ తారీఖు మీనరాశిలో ఉన్న కుజ భగవానుడు మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. ఇవన్నీ ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మకర రాశిలో పుట్టిన వారే కావచ్చు, మకర లగ్నంలో పుట్టిన వారే కావచ్చు, ఈ మాసంలో గోచర గ్రహస్థితుల రీత్యా మీకు, అంటే మీకు తృతీయ స్థానంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచర రీత్యా గురుమంగళ యోగము మరియు గ్రహమాలిక యోగం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ గురుమంగళ యోగము మీకు ఎలాంటి శుభ ఫలితాలను తెచ్చి పెట్టబోతుంది అన్న విషయంలోకి మనం వెళ్తే కనుక, ప్రత్యేకించి ఇంట్లో లబ్ధికరమైన వాతావరణం ఉంటుందన్నమాట. అంటే మీకైనా సరే, ఇప్పుడు మీ శాలరీ పెరగడం కావచ్చు, లేకపోతే ఏదైనా కమిషన్ రిలేటెడ్ వర్క్స్లో మీకు లబ్ధి జరగచ్చు, లేకపోతే ఏదైనా సైడ్ కాంట్రాక్ట్స్లో మీకు లబ్ధి జరగచ్చు, ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్స్లో మీకు లబ్ధి జరగచ్చు. ఆ లబ్ధిని మీరు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని ఆనందపడడానికి, అంటే మీ ఆనందంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంది. అది ఈ మాసంలో మీరు చూడవచ్చు. లేకపోతే మీరు కనుక అలాంటి వర్క్స్లో లేకపోతే ఈ మాసంలో అనుకోకుండా మీకు సైడ్ కాంట్రాక్ట్స్ రావడం, ఫ్రీలాన్స్ వర్క్స్ రావడము, దాని ద్వారా మీకు రాబోయే రోజుల్లో లబ్ధి, దాని ద్వారా మీకు ఆనందము, ఇది ఎక్కువగా ఉంటుంది. పుట్టింటి వారి నుంచి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇది మనం కేవలం మకర రాశిలో పుట్టిన స్త్రీలకే చెప్పుకోవాలి. ఎందుకంటే పుట్టింటి వారు గురించి మనం ప్రస్తావించినప్పుడు స్త్రీలనే మనం పరిగణనలోకి ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి, మేజర్గా 90% స్త్రీలను తీసుకోవాలి కాబట్టి, స్త్రీలందరికీ కూడా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన స్త్రీలకి పుట్టింటి నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన వాతావరణం అంటే ఏదైనా మీరు అనుకోకుండా వారితోటి కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడిపేసి రావడం కావచ్చు, లేదంటే అలా కాకపోతే వారి నుంచి మీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ రావడం కావచ్చు, లేకపోతే కనుక వారికి ఏదైనా బాగుంది అన్న శుభవార్తను మీతో పంచుకోవడం వల్ల మీరు ఆ వార్త విని వారి అభివృద్ధిని చూసి ఆనందించడం కావచ్చు. ఈ మూడిట్లో ఏదైనా సరే జరగడానికి ఆస్కారం ఉంది. అయితే మొదటి రెండు విషయాలు సరేనండి. మూడో విషయం అంటే మొదటి రెండు ఏంటి, మీరందరూ కలిసి గెట్ టుగెదర్కి వెళ్ళి ఆనందం వెళ్తారు కాబట్టి ప్లెజర్ మీరు ఎంజాయ్ చేస్తారు, వారు ఎంజాయ్ చేస్తారు, లేదా వారు మీకు గిఫ్ట్ ఇస్తే మీకు ఆనందంగా ఉంటుంది. ఇక మూడో విషయంలోకి మనం వెళ్తే, వారికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి అనుకూల అంశాలు, అదృష్టకరమైన సంఘటనలు మీతో, అదృష్టకరమైన వార్తలు మీతో పంచుకుంటారు. అది మీకు ఒక రకంగా ఆనందమే. కాకపోతే మీకు దానివల్ల ఉపయోగం ఏంటి అన్న సందేహానికి సమాధానం ఏంటంటే, శకున శాస్త్ర ప్రకరణం కింద ఈ మాసంలో ఇవి మీకు ఒక శుభ శకునాలు అండి. ఈ మూడిట్లో మీకు ఏది తటస్థపడినా సరే మీకు మంచి అనుకూలమైన వాతావరణం, అంటే రాబోయే ఇక్కడి నుంచి ఒక 3 నెలల్లో ఒక అదృష్టకరమైన సంఘటన మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది అన్న విషయానికి శకున శాస్త్ర ప్రకారంగా ఈ విషయం మీకు ఈ మాసంలో గోచరిస్తుంది. ఈ మాసంలో ఈ మూడు విషయాల్లో ఏ విషయం గోచరించకపోతే మీ జన్మజాతకము ఇలాంటి విషయాలకి సపోర్ట్ చేయట్లేదు, అంటే అదృష్టాన్ని ఇవ్వట్లేదని తెలుసుకోవాలి. కాకపోతే గోచారణ చాలా బలీయంగా ఉన్నాయి కాబట్టి గ్రహస్థితులు చక్కటి యోగాన్ని అందజేయడానికి మకర రాశి లగ్నంలో పుట్టిన వారికి ఏదో ఒక రకంగా పుట్టింటి నుంచి అనుకూలతలు ఏదో రకంగా చూస్తున్నారు. ఒకవేళ చూడలేకపోయినా సరే
ఏదో ఒక రకంగా కొంత అయినా సరే ఒక 30% అయినా సరే అదృష్టకరమైన సంఘటన వచ్చే 3 నెలల్లో చూస్తారు. ఎందుకంటే యోగాలు ఎప్పుడైనా సరే ఉత్తినే పోవు, ఏదో ఒక యోగాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీ జన్మజాతకం మరీ సహకరించకపోతే తప్పించి మీకు జన్మజాతకము కనీసం ఒక 20% సహకరించినా సరే ఈ 3 అంశాల్లో ఇప్పుడు మనం తెలుసుకున్న 3 అంశాల్లో ఏవైనా చూస్తారు. మీకంటే జ్యేష్ఠులతోటి అంటే మీకంటే పెద్దలతోటి వయసులో పెద్దలు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు అండి, వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మర్యాద పూర్వకంగానే మాట్లాడతారు కానివ్వండి, ఈ మాసంలో కొంచెం మీకు తెలియకుండానే వారిని నొప్పించే అవకాశము ఉంది. కాబట్టి కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలిసి తెలియకుండా మాట్లాడే మాటల వల్ల ఒకవేళ కనుక మీకంటే వయసులో పెద్దవారైన మనసు నొచ్చుకుంటే కనుక అవి మీకు అంత మంచి విషయం కాదు. కాబట్టి శని భగవానుడు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు చుట్టూ వచ్చే పరిస్థితులు మధ్య మధ్యలో మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేకుండా చేస్తాయి. అంటే చుట్టూ వచ్చే పరిస్థితులు అంటే సడన్గా పెద్దవాళ్ళని కలిసినప్పుడే ఇలాంటివి వస్తాయి. మీ ఇంట్లో కుటుంబంలో కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన సర్కిల్ అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అప్పుడే అనుకోకుండా ఎవరైనా పెద్దవాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకంటే వయసులో 3 ఏళ్ళు కంటే మించి పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనకి లెక్కలోకి వస్తారండి. అలా కలిసినప్పుడు అనుకోకుండా అదే సమయంలో ఏదో పాత విషయం మీకు గుర్తొచ్చి చికాకు కలిగి వారితో మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకే ఒక అంచనా ఉండకపోవడం వల్ల మీకు శని భగవానుడు ఇచ్చే దీవెన్ని తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా ఉన్న యోగాన్ని పాటు చేసుకోకుండా ఉండడానికి మాట ఎప్పుడైనా సరే కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఇక నుంచి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉందండి. ఎందుకంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వారికి ఏలినాడు శని 3వ పాటలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ శని భగవానుడు మీకు వెళ్ళిపోయే లోపల మీకు ఒక మంచి ఆశీర్వాదం, ఒక మంచి లడ్డు, ఒక మంచి ఆశీర్వాదం మీ చేతిలో పెట్టాలంటే మీ నడత, మీ నడవడిక, ఆయన ఇప్పుడు మీకు వాక్ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ మాట విషయంలో ఆయన బాగా గమనిస్తూ ఉంటాడు. సో చాలా గౌరవప్రదంగా చాలా ఆదరణగా అవతల వాళ్ళతో మాట్లాడడం లేదా కనీసం అంత మాట్లాడడానికి ఒక్కొక్కసారి మనసు చికాగ్గా ఉంటే అన్ని వేళలో మనం అనుకున్నట్టు ఉండదు. కాబట్టి కామ్గా ఉండడము బెస్ట్ సొల్యూషన్ అండి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం వల్ల ఎలాంటి చిక్కులు సమస్యలు రావు, మరియు శని భగవానుడు ఇచ్చే దీవెన్ని కూడా మీరు అందుకోవడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులకి మనం తీసుకుంటే కనుక గడిచిన మాసాల్లో మనం పోల్చుకుంటే ఈ మాసము ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థానంలో చాలా బాగా ఉంటుంది. ఇంట్లో ఆనందంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా, అలాగే ఉద్యోగ స్థానంలో కూడా చక్కటి ఆనందకరమైన వాతావరణం ఈ మాసంలో ఉంటుంది. వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుంది, పెద్ద ఇబ్బందులు ఉండవు, అలాగనే అనుకూల అంశాలు ఉండవు. మీ జన్మజాతకం ఇప్పుడు కనుక సహకారంగా ఉంటే వ్యాపారస్తులకి బాగా ఉంటుంది, గోచర గ్రహస్థితులు అడ్డుపడట్లేదు. కాబట్టి జన్మజాతకం సహకారంగా లేకపోతే మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే వ్యాపారస్తులకి గోచర గ్రహస్థితులు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి, కాకపోతే బిలో యావరేజ్ కానీ అబో యావరేజ్ కానివ్వండి రావడానికి కొంతవరకు గోచర గ్రహస్థితులు అవకాశాన్ని ఆస్కారాన్ని కలగజేస్తూ ఉన్నాయి. సంతానం విషయంలో అనుకూలతలు బాగా ఉంటాయి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వారికి. అయితే మకర రాశిలో పుట్టిన వారికే కావచ్చు, మకర లగ్నంలో పుట్టిన వారికే కావచ్చు, ఈ మాసం అంతా కూడా ఏడుకొండల స్వామి వారి ఆరాధన చక్కటి శుభఫలితాన్ని కలుగజేస్తుంది. ప్రతిరోజు గోవింద నామాన్ని స్మరించుకోవడం, ప్రత్యేకించి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ ఒక్క నామాన్నైనా సరే ప్రతిరోజు మీ మనసులో సర్వకాల సర్వావస్థలు ఎందు అంటే 24 గంటలు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ నామాన్ని మనసులో స్మరించుకోవడం వల్ల ఏడుకొండల వాడి ఆశీస్సులతోటి అంటే ఆయన 7 కొండల మీద స్వయంభూగా వెలిసి భక్తులందరినీ కరుణిస్తూ ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి. అంటే 7 కొండలు అంటే మనం చూస్తే కనుక మీ జీవితాన్ని కూడా అలా లాడర్గా ఒక మంచి ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే కనుక ఈ మాసం నుంచి మీరు గోవిందుని స్మరించుకోవడం వల్ల
శని భగవానుడి సంచారము మీకు చక్కగా శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది. కాబట్టి ఈ మాసం నుంచి ఏడుకొండల స్వామిని ఆరాధించడం, ప్రత్యేకించి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని అనునిత్యం మనసులో స్మరించుకోవడం వల్ల మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే బాధ్యత ఆ గోవిందుడు తీసుకుంటాడు. శుభం. నమో భగవతే వాసుదేవాయ.